నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను రహీం. తెలుగు రాష్ట్రాలపై ప్రకృతి పగబట్టింది. 2 రోజులుగా కుంభవృష్టి కురిసింది. భారీ వర్షాలతో 2 తెలుగు రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం తీవ్రంగా నష్టపోయింది. బుడమేరు పొంగడంతో నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కాగా తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై వరదల ప్రభావం ఎక్కువగా కనిపించింది. వరదల నుంచి ప్రజలను కాపాడటానికి ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేమిటి? ప్రజలకు ప్రభుత్వాలు భరోసా కల్పించాయా? ఈ అంశాలపై వాటి స్వతంత్ర ఫోకస్. 2 తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. విజయవాడ నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ మొత్తం జలమయమైంది. ఎక్కడ చూసినా, ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది. దీంతో ప్రజల జనజీవనం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలోనూ దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వరదలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగింది. ఈ నేపథ్యంలో సహాయ పునరావాస కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యాప్తంగా 2 రోజులుగా కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించాయి. వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది. ప్రధానంగా విజయవాడ నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అటు ఇటుగా విజయవాడ నగరం మొత్తం జలమయమైంది. ఎక్కడ చూసినా, ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. విజయవాడ నగరం ఓ చిన్న సైజు సముద్రంలా మారింది. ఇక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వర్షపాతం 329.7 మిల్లీమీటర్లు నమోదు కాగా, ఒక్క విజయవాడలో 327.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు జిల్లాలో 5 నుంచి 8 మంది మరణించినట్లు సమాచారం అందింది. కాగా మరో 3 గల్లంతయ్యారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 17 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయి. అలాగే 33 కిలోవాట్ల ఫీడర్ ఒకటి దెబ్బతిందని అధికారులు తెలిపారు. విజయవాడలో మొత్తం 19 రోడ్లు నీట మునిగాయి. ఈ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని విధాలుగా సహాయక చర్యలు అందించడానికి అధికారులతో ఎప్పటికప్పుడు చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు విజయవాడలోని పరిస్థితులను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు సింగ్ నగర్లో పర్యటించి అక్కడి వరద బాధితులకు ధైర్యం చెప్పారు. వరద బాధితులకు 3 పూటల ఆహారం అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. చిన్నారులు, గర్భిణీలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని అధికారులకు ఆయన సూచించారు. లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులందరికీ సాయం అందుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఒక దశలో అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. వరద సహాయక ప్రాంతాల్లో పర్యటన తర్వాత ఆయన పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. దీంతో ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్న అధికారులను ఆయన మందలించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తానే స్వయంగా రంగంలోకి దిగినప్పటికీ మీరు మొద్దు నిద్రపోవడం కరెక్టేనా అంటూ కొంతమంది అధికారులపై ఆయన ఆగ్రహించారు. అధికారులు ఇప్పటికైనా తమ పనితీరు మార్చుకోవాలన్నారు. కాగా బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని మారుమూల ప్రాంతాలకు బోట్లు వెళ్లాలన్నారు. కాగా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ సహాయక పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బోట్ ఆపరేషన్, ఆహారం, తాగునీరు పంపిణీ, విద్యుత్ సరఫరాపై అధికారులతో నారా లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డ్రోన్ల సాయంతో వరద ముంపు ప్రాంతాలను గుర్తిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి వరద పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. కాగా వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఖమ్మం జిల్లాలో పరిస్థితిని పరిశీలించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లారు.
ఖమ్మం జిల్లాలో సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నిత్యం ప్రజలలో ఉండి ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పిస్తూ ఈ సంక్షోభ సమయంలో ఆ సంక్షోభాన్ని పరిష్కరిస్తూ అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం తలమునకలై ఉన్నది. నేను స్వయంగా దాదాపుగా 2 రోజుల నుంచి నిరంతరం చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను, అన్ని జిల్లాల కలెక్టర్లను, ఎస్పీలను, కమిషనర్లను సమన్వయం చేస్తూ వారికి సరైన విధంగా దశా దిశ నిర్దేశిస్తూ దాదాపుగా 48 గంటల నుంచి కంటి మీద కునుకు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం అంతా కష్టపడి పనిచేసి ప్రజల్ని ఆదుకొని ప్రజల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయాలనే ప్రయత్నం చేసినాం. ఇదిలా ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేశారు. రద్దయిన వాటిలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. కాగా భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, విజయవాడ, మహబూబాబాద్ వైపు వెళ్లే బస్సు సర్వీసులన్నీ రద్దయ్యాయి. మొత్తం మీద భారీ వర్షాల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. ఇది వాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.